సూర్యాపేట జిల్లా అచ్చవేముల మండలం ఎంజీనగర్ తండాలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్ తనయుడు రత్నావత రాజీవ్ నారాయణ దాడికి పాల్పడ్డారని, ఈ రోజు పత్రికలో వచ్చిన సంఘటన సరైంది కాదని ఎంజీనగర్ తండా సర్పంచ్ కమల్నాథ్ సింగ్ మీడియాతో అన్నారు. దళితులైన సర్పంచ్ నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బందికి గురిచేయాలని, ఎంపీఓ గోపి పంచాయతీ కార్యదర్శి నాపై కక్ష కట్టారని, ఎలాంటి తప్పు చేయలేదని, కార్యదర్శి నా కుమారుడు కొట్టలేదని, కావాలని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ కమల్నాథ్ అన్నారు. సర్పంచ్ని నాపై కక్ష సాధింపు చేస్తున్నాడు. నేను నా డిమాండ్స్ ఏం లేదు. రేపు మండే రోజున మా సర్పంచ్ సంఘం అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారితో మేము చివెంల మండలం గోపి ఏం చేస్తుందంటే దాన్ని క్రెడిట్ చేసి నా మీద ఒక లంబాడైన ఒక గిరిజన సర్పంచ్ని ఇబ్బందులకు గురి చేయటానికి ఇదంతా నా ఆడుతున్న డ్రామా అంతా గోపి. ఎంపీఓ గోపి మాత్రమే ఈ డ్రామా ఆడి అందరి సమక్షంలో గ్రామ సభ నిర్వహించి సరే ఒక ఫామ్ మీద ఒక సంతకం అవసరం ఉంటే సెక్రటరీ గారిని చేయమని అడిగినాం. అయితే ఇది నమూనా ఇది కాదని అంటే సరే ఇది దీని కాదని అంటే వేరే నమూనా తెచ్చినాం. తీసుకొని వచ్చి అందరూ ఇక్కడ నగర్ తండా గ్రామ పంచాయతీ, నా పేరు కమల్నాథ్ సింగ్ సర్పంచ్ని 5వ తారీఖు నాడు జరిగిన గ్రామ సభలో ఇక్కడ ఆవరణలోనే స్కూల్ పరిధిలోనే స్కూల్ పరిధిలో గ్రామ తీసుకొని మరి ఎండో గారి దగ్గరకు వచ్చి ఆయన పెడతావా బాబు తెలుసుకొని అని చెప్పి అంటే వస్తా పని అన్నాడు. ఆయన కారు వేసుకొని ఆయన బండి వేసుకొని వెళ్ళిపోయిండు. మేము సార్ ముందర కారు వేసుకొని గారికి చూపించినాం. చూపించి సాయంత్రం దాకా ఆయన వస్తాని చెప్పి రాకుండా సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకొని జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర విఆర్డీఓ గోపి దగ్గరకు వచ్చేసి మేము ఆడ పొద్దుటి నుంచి స్కూల్లోనే మేము జరిపిన గ్రామ సభ ఉంది, దాని ప్రత్యేక సాక్షులు ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఉండ్రు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉండ్రు, ఉపాధి హామీ పనిచేసే వాళ్ళు ఒక 5వ రోజుకి మా మీద అబద్ధమైన అవాస్తవమైన భాండం వేసిండు. వాళ్ళ సెక్రటరీల సంఘం అని చెప్పి అదని ఒక అభాండం వేసిండు ఎంపీడో గారికి. మా సర్పంచ్ల సంఘం వచ్చి గోపి ఇట్లా దీనికి ఏం అబ్బచిక్షణ ఉంది నీకు పెట్టవచ్చు అని అంటే ఎందుకు పెట్టలేదని ఆయన ఏదో మందలించిన తర్వాత సంతకం పెట్టిండు.